సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళే బస్సులు మీరు చూస్తున్నారు ప్రైవేటు వాహనాల్లో. గత 3 రోజులుగా వెళ్తున్నా కానీ ఈరోజు మరింత ఎక్కువగా మరిన్ని బస్సులు వెళ్తున్నా. చూడండి, ఇది హైదరాబాద్లోని ఒక కార్నర్ బేరంగూడ పట్టణ చెరువు దగ్గరలో ఉంటుంది. సో బీహెచ్ఎల్ బేరంగూడ ప్రాంతం నుంచి బయలుదేరే ప్రైవేటు వాహనాలు మీరు చూస్తున్నారు కదా. సో ఇవే కాదు, ఆల్రెడీ అంటే ముందు కూడా చాలా వెళ్ళినాయి. సో చూడండి, ఆల్మోస్ట్ 70 నుంచి 100 బస్సుల పైన మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, అన్ని బస్సులు కూడా ఒకేసారి. నైట్ 10 అవుతుంది. సో 10 గంటల ప్రాంతంలో నేను చూసిన వీడియో ఇది. ఈరోజు హైదరాబాద్ బీహెచ్ఎల్ బేరంగూడ ప్రాంతం నుంచి ఆంధ్ర సైడు బయలుదేరే బస్సులు మీరు చూడవచ్చు, ప్రైవేటు వాహనాలు. దీంతో రోడ్ అంతా కూడా చాలా రష్గా మారింది. చూడండి, మీకు ఇలాగే ఒక 1/2 కిలోమీటర్ పైన మీకు ఇదే బస్సులు ఉన్నాయి. ఇది బీహెచ్ఎల్ అశోక్ నగర్ అంటారు ఈ జంక్షన్ పేరు. చూస్తున్నారు కదా మీరు, ఒకటి రెండు కాదు ఆల్మోస్ట్ 100కు పైగా బస్సులు మీరు చూడవచ్చు ఇక్కడ. సంక్రాంతికి ఆంధ్ర ప్రాంతాన్ని వెళ్ళే బస్సులు చూడవచ్చు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మీకు సీట్లు ఖాళీగా కనిపించవచ్చు, కానీ ఇది హైదరాబాద్ ఒక కార్నర్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలాంటి కార్నర్స్ ఇలా ఇంకా చాలా 10-15 వరకు ఉన్నాయి. సో ఈ ఒక ప్రాంతం నుంచే సుమారుగా మీకు 100 బస్సుల వరకు స్టార్ట్ అవుతున్నాయి. 100 పైన బస్సులు మనం ప్రైవేటు బస్సు ఆపరేటర్ని కానీ సంప్రదిస్తే 100కు పైగా బస్సులు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. సో చూడవచ్చు మీరు, ఇలాగా 1 కిలోమీటర్ వరకు బస్సులు ఆగున్నాయి. మీకు అలాగే చూస్తే చూడండి దగ్గరగా మీకు. చూడటానికి చాలా సరదాగా ఉంటుంది ఈ ప్రాంతం నుంచి. అసలు మేము ఒక 10 నిమిషాల ముందు అయితే మీకు పబ్లిక్ కూడా చూసేవారు. చూడండి, మార్నింగ్ స్టార్. బస్సు వెనక బస్సు వస్తూనే ఉంటుంది. బస్సు వెనక బస్సు కట్టి 16 బస్సులు. కౌంట్ చేస్తే 100కు పైగా బస్సులే మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు సుమారుగా. ఇది హైదరాబాద్లో ఒక ప్రాంతం నుంచి ఇలాంటి సుమారు 15 ప్రాంతాలు బస్సులు ఇలా మొదలవుతాయి. ఇవన్నీ కూడా సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. చూడవచ్చు మీరు. సో టికెట్ రేటు గురించి మాత్రం అడగద్దు, ఎందుకంటే నార్మల్గా ఉండే దాని మీద డబల్ త్రిబుల్ కూడా ఉంటుంది. ఈ సమయంలో టికెట్ రేటును మాత్రం ఎవరో ఆలోచించరు. వెళ్ళావా లేదా అన్నదే ముఖ్యం, సీటు దొరికిందా లేదా అన్నది. అంటే సీటు దొరకకపోయినా కూడా వెళ్ళిపోతారనుకోండి మధ్యలో ఇస్తే. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.